నమస్తే సదాత్సలే మాతృభూమే. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రపంచంలో ఏ పుస్తకాల్లో కానీ తర్వాత భారతదేశంలో మరి ముఖ్యంగా ఎవరైనా అడిగినా ఒక టీవీ క్విజ్లో కానీ ఎక్కడడిగినా ప్రపంచంలో ఎక్కడడిగినా భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఎక్కడడిగినా కూడా మొట్టమొదటిగా విమానాన్ని ఎవరు తయారు చేసినారంటే వెంటనే వచ్చేటువంటి సమాధానం ఏమంటే రైట్ బ్రదర్స్ 1903 అనే సంవత్సరం అని సులభంగా పుట్టిన బిడ్డ నిద్రలేపడినా కూడా ఆ విధంగా ప్రచారం చేయబడింది అన్నమాట. రైట్ బ్రదర్స్ 1903. దీని గురించి మనం ఈరోజు ముఖ్యంగా చర్చిస్తాం. భారతదేశానికి సంబంధించిన ప్రాచీన విజ్ఞానం వదిలేద్దాం. ప్రాచీనంలో మనం పుష్ప విమానాలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి విషయాల గురించి ఏవి తీసుకోకుండా నవీన భారతదేశంలో మనము భారతదేశంలో మొట్టమొదటి నవీన విమానాన్ని తయారు చేసింది ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి ఒక చరిత్ర తొక్కివేయబడ్డ చారిత్రక విషయాన్ని వైజ్ఞానిక విషయాన్ని గురించి మనం ఈరోజు చర్చిద్దాం. మిత్రులారా, మొట్టమొదటిసారిగా రైట్ బ్రదర్స్ 1903 ఎగరేయడానికి 8 సంవత్సరాల ముందే అంటే ముంబాయిలో సివకర్ బాపూజీ తల్పాడే అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక ప్రొఫెసర్ ఒక ఇన్స్ట్రక్టర్ జేజే కాలేజ్ ఆఫ్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ దాంట్లో ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేటువంటి కళాశాలలో ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న సివకర్ బాపూజీ తల్పాడే అనే వ్యక్తి 1895 సంవత్సరంలో అంటే 1903 రైట్ బ్రదర్స్ ఎగరేసిన దానికి 8 సంవత్సరాల పూర్వమే ముంబాయిలో ఒక ప్రాంతం ఏదైతే బీచ్ ప్రాంతం ఉందో ఆ బీచ్ ప్రాంతంలో తను విమానాన్ని ఎగరవేయడం జరిగింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి సత్యం అన్నమాట. కానీ దీన్ని భారతదేశానికి సంబంధించినటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా దీన్ని తొక్కివేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి భారతదేశ చరిత్రకారులు శాస్త్ర విజ్ఞానకారులు కూడా దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది 1895 సంవత్సరంలో మానవరహిత విమానము. ఇది పూర్తిగా 1500 అడుగుల ఎత్తులో ప్రయాణం చేయడం జరిగింది. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణం చేయడం జరిగింది. దీనికి ఇంధనంగా పాదరసాన్ని ఉపయోగించడం జరిగింది. కాబట్టి మనం కానీ ఆలోచిస్తే ఈ విధమైనటువంటి చరిత్ర గురించి మనకు ఎన్నో విషయాలు బయటపడతాయి. ఒకవేళ మన భారతదేశానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడితే అవహేళన చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంగ్లాండ్లకు సంబంధించినటువంటి ఒక పేపర్లో దీని గురించి వార్త రాస్తే మనం సత్యంగా చూస్తాం మన భారతీయుల యొక్క ఉండేటువంటి మెంటాలిటీ. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. మిత్రులారా, ఈ ఎవిడెన్స్ ఖచ్చితంగా మీరు చూడవలసిందిగా తెలియజేస్తున్నా. చూడండి, ఫస్ట్ మిత్రులారా అడు చూడండి అందరూ. లండన్ వాజ్ అన్ ఇండియన్ ద ఫస్ట్ మ్యాన్ టు ఫ్లై అనేటువంటి ఒక ఆర్టికల్ లండన్కి సంబంధించినటువంటి ఒక పేపర్లో ప్రచురించడం జరిగింది. ఇది చూడండి మిత్రులారా, లండన్ 1900 మళ్ళీ ఒకసారి చూద్దాం. వాజ్ అన్ ఇండియన్ ఫస్ట్ మ్యాన్ టు ఫ్లై అనేటువంటిది 1974 లండన్ ఫిబ్రవరి 16 లండన్లో ఒక న్యూస్ పేపర్లో ఈ విషయాన్ని ఆర్టికల్ సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు మొట్టమొదటిసారిగా విమానాన్నిలో ప్రయాణం చేయడం జరిగింది. కానీ విమానాన్ని ఎగరవేయడం జరిగింది కానీ చెప్పడం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు దీని గురించి మర్చిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 2015 ప్రాంతంలో ఒక సినిమా రావడం కూడా జరిగింది. దాని పేరు హవాయి జాదా. ఇది పూర్తిగా ఏదైతే ఈ పరిశోధన ఉందో ఈ పరిశోధన పైన ఆధారపడే ఈ సినిమాను కూడా శివకర్ బాపూజీ తల్పాడే అనేటువంటి వ్యక్తి యొక్క హవాయి జాదా ఈ సినిమా కూడా ఇదే బేసిస్ పైన రావడం జరిగింది. మిత్రులారా, ఇది గమనించాల్సిన అవసరం ఉంది. హవాయి జాదా విమానాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎగరేసినటువంటి ఒక వ్యక్తి యొక్క చరిత్రను గురించి దీంట్లో
చర్చించడం జరిగింది. హీరోగా ఆయుష్మాన్ ఖురానా అనేటువంటి వ్యక్తి దీన్ని నటించడం జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే 1895 అంటే రైట్ బ్రదర్స్ ఎవరైతే మొట్టమొదటిసారిగా 1903 విమానాన్ని ఎగరవేసినారు అనేటువంటి విషయానికి ప్రపంచమంతా చెప్పేటంటే దానికి 8 సంవత్సరాల ముందే జరిగినటువంటి గొప్ప విషయం అనమాట. ఇక్కడ జరిగినటువంటి దురదృష్టం ఏమంటే ఆనాటి పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి కారణంగా కానీ ఇతర విషయాల కారణంగా కానీ తనకు ధనము కావాల్సిన అవసరంగా కానీ లేదా ఈ అభివృద్ధి చేయడానికి ఆస్కారం గురించి కానీ ఆయన ఏం చేయడం జరిగిందంటే ర్యాలీస్ బ్రదర్స్ అనేటువంటి ఒక కంపెనీకి ఈయన సివకర్ బాపూజీ తల్పాడి అనేటువంటి వ్యక్తి అమ్మివేయడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఏముందంటే సివకర్ బాపూజీ తల్పాడి అనేటువంటి వ్యక్తి దీన్ని పూర్తిగా అమ్మివేయడం జరిగింది. ఎవరికి అమ్మివేయడం జరిగింది? ర్యాలీస్ బ్రదర్స్ అనేటువంటి ఇంగ్లాండ్ కంపెనీకి అమ్మివేయడం జరిగింది. ఒక ఆలోచన ప్రకారము ఈ ర్యాలీస్ బ్రదర్స్ నుంచే ఈ ఎవరు రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు తీసుకున్నారు అనేటువంటి ఇది ఉందన్నమాట. మిత్రులారా, అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యక్తే సివకర్ బాపూజీ తల్పాడే. ఈయనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏం చేశాడు, విమానాన్ని ఎగరవేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనము భారతదేశము నవీన విమానయుగం, ప్రాచీన విమానయుగం గురించి మాట్లాడటం లేదు. కాబట్టి నవీన విమానయుగానికి నిర్మాతగా ఇతను ఉండాల్సిన అవసరాన్ని మనకు మన భారతీయుడైన కారణం చేత మనము గొప్పగా గర్వించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ మొత్తం ప్రాజెక్టుకి సహకరించడానికి కానీ అతన్ని ప్రోత్సహించింది బరోడాకి సంబంధించిన మహారాజా సయాజీరావు గైక్వాడ్ త్రీ అనే వ్యక్తి ఎప్పుడైతే 1895 జూహీ బీచ్లో ఏదైతే ముంబై బీచ్లో ఉందో దీన్ని దాదాపు 1500 అడుగుల ఎత్తుకు ఎగరవేసినప్పుడు ఆయన ప్రత్యక్ష సాక్షిగా దాని గురించి రావడం జరిగిందన్నమాట. తర్వాత ఈయన శివకర్ బాపూజీ తల్పాటి ఏవైతే చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వైమానిక శాస్త్రం నుంచి ఏదైతే ఈ విమాన నిర్మాణానికి సంబంధించినటువంటి సూత్రాలన్నింటి కూడా వైమానిక శాస్త్రం నుంచి గ్రహించినాను అనేసి అతని యొక్క వైమానిక శాస్త్రం భారతీయ పురాణ వైమానిక శాస్త్రం నుంచి గ్రహించాననే విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే భారతదేశం చరిత్రే కాదు వైజ్ఞానిక చరిత్రను కూడా తొక్కువేయడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏదైతే రైట్ బ్రదర్స్ అనేటువంటి వ్యక్తులు విమాన నిర్మాణానికి మొట్టమొదటి వ్యక్తులు అనేటువంటి దానికి ఒక పెద్ద ప్రశ్నాచిహ్నము ఉదయిస్తుంది. ఎందుకంటే 1903 రైట్ బ్రదర్స్ విమానం ఎగరవేసినామని అంటే దానికంటే 8 సంవత్సరాల ముందే శివకర్ బాపూజీ తల్పాడి అనే వ్యక్తి ముంబైలో ఎగరవేయడం జరిగింది. కానీ ఆయన మామూలు వ్యక్తి కాదు, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఇన్స్ట్రక్టర్. కాబట్టి దీని అన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత ఇతిహాసమే కాదు భారతీయ సైన్స్ను కూడా తొక్కివేసిన పరిస్థితుల్లో వాటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అని తెలియజేస్తున్నా. భరత్ మాతకి జై, జై శ్రీరామ్.